హలో ఫ్రెండ్స్, నేను మీ జేడి. వెల్కమ్ టు బిగ్ బాస్ అప్డేట్స్. బిగ్ బాస్లో ఓటింగ్ రిజల్ట్ ఎలా ఉంది ఫస్ట్ అనేది చూద్దాము. నిన్ననే ఓటింగ్ లైన్స్ ఓపెన్స్ అయ్యాయి కాబట్టి చాలామంది అయితే వేస్తూ ఉన్నారు, ఎందుకంటే కొంచెం కొత్త వాళ్ళు నామినేషన్లోకి వచ్చారు కాబట్టి. ముఖ్యంగా చూసుకుంటే ఎప్పుడు కూడా నామినేషన్లకు రాగానే విష్ణుప్రియ మోస్ట్లీ టాప్లో ఉండేది, నిఖిల్ ఉన్నప్పుడు కాకుండా. సో ఈసారి నిఖిల్ లేడు కాబట్టి విష్ణుప్రియ టాప్లో ఉంది. ఇక అపరిచితుడు అనామకుడిగా వచ్చి ఎక్కడికో టాప్లోకి వెళ్ళిపోయిన నాగమణి కంటే సెకండ్ ప్లేస్లో ఉన్నాడు. ఎందుకు ఇంత అంటున్నానంటే ఆయనకు అంతకుముందు ఫ్యాన్ బేస్ లేదు, ఓన్లీ నాగమణి కంటకు బిగ్ బాస్లోకి వచ్చినాకనే వచ్చింది. కానీ ఎప్పుడు కూడా సెకండ్ ప్లేస్లో ఉన్నాడు, ఎప్పుడు కూడా అంటే డ్రాపే వాళ్ళు పెరుగుతూ ఉంది తప్ప తగ్గట్లేదు. మరి ముందు ముందు తగ్గుతుందా లేదా కామెంట్ చేయండి. ఇక కిరాక్ సీత కూడా మంచి పెర్ఫార్మెన్స్తో అంటే కంటెంట్ అయితే ఇస్తుంది. సో అందువల్ల ఆమె థర్డ్ ప్లేస్లో ఉంది. ఇక ప్రేరణ అండ్ యష్మి నైనిక. ఇక ప్రేరణది అయితే పర్లేదు, యష్మి కంటే చాలా బెటర్ పర్ఫార్మెన్స్ ఉంది ఓటికలో. అలాగే నైనిక కూడా, నైనిక ఫోర్త్ ప్లేస్లో ఉంటే ప్రేరణ ఫిఫ్త్ ప్లేస్లో ఉంది. ప్రేరణకి నైనిక పెద్ద తేడా ఏం లేదు, జస్ట్ 1% ఉంది. సో కాబట్టి ప్రేరణ ఫోర్త్ ప్లేస్లో కూడా రావచ్చు. ఇక యష్మి పరిస్థితి అయితే బాగలేదు. ఎందుకు అంటే యష్మి చాలామంది నుంచి తిట్లు తింటా ఉంది, అంటే చాలామంది తిడతా ఉన్నారు, వేస్ట్ అంటూ ఉన్నారు. ఎక్కువ నెగిటివ్ పెర్ఫార్మెన్సే ఇస్తుంది, కంటెంట్ ఇస్తున్నా కూడా నెగిటివ్ అయిపోతూ ఉంది కాబట్టి ఓట్ల శాతం అయితే తక్కువగానే ఉంది. ఇంకోటి ఏంటంటే వీళ్ళకి ఇద్దరు కన్నడ వాళ్ళు కావడం ఒకటి, ఇద్దరు అమ్మాయిలు కావడం ఒకటి, ఇద్దరు సేమ్ సీరియల్ నుంచి రావడం ఒకటి. సో సీరియల్ ఫ్యాన్స్ కావచ్చు, ఇంకా కన్నడ ఫ్యాన్స్ కావచ్చు, తెలుగు ఫ్యాన్స్ అయినా కూడా వాళ్ళ ఓటు స్ప్లిట్ అవుతూ ఉన్నాయి. సో అందువల్ల యష్మి నెగిటివ్ పెర్ఫార్మెన్స్ గాను కొంచెం కింది స్థాయిలోనే ఉంది, అంటే లాస్ట్ నుంచి థర్డ్ స్టేజ్. ఇక లాస్ట్లో ఎవరున్నాయారంటే అభయ్ అండ్ పృథ్వీ. సో పృథ్వీ లీస్ట్లో ఉన్నాడు, అభయ్ కూడా లీస్ట్లో ఉన్నాడు. పెద్ద డిఫరెన్స్ ఏం లేదు, అంటే అభయ్ మంచి కంటెస్టెంటే, కానీ ఫస్ట్ టైం నామినేషన్లోకి రావడం వల్ల చాలా దీనస్థితిలో ఉన్నాడు. అభయ్ మంచి పర్ఫార్మరు, అభయ్ ఉండాలి అనుకునే వాళ్ళు, అభయ్ని కాపాడుకోవాలనే వాళ్ళు మ్యాక్సిమం ఓట్లు వేయడానికి ట్రై చేయండి. ఇక పృథ్వీ కూడా లీస్ట్లో ఉన్నాడు, పృథ్వీకి ఎట్టాగా రెగ్యులర్గా వచ్చే ఓట్లు వస్తాయి. సో ఇది పరిస్థితి. యష్మి, అభయ్, పృథ్వీ వీళ్ళే మూడు స్టేజ్లలో లాస్ట్లో ఉన్నారు. మరి వీళ్ళు ఎవరు పైకి వస్తారు, ఇంకా కిందికి ఎవరు పడిపోతారు అనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే ఈరోజు మీరు ఎవరికి ఓట్ వేశారో కూడా కామెంట్ చేయండి.